ప్రార్థన చేస్తున్నామండి. ప్రియ పరలోక వందన మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఎక్కడన్నా ప్రతిపట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు పాఠం వాస్తవానికి ఓ 2 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన పాఠం, ముందే చెప్పుకోవాల్సి వస్తుంది. విశ్వాసులో విశ్వాసం అని మనం సెమినార్ చేద్దాం అనుకున్నాం. దానికి సంబంధించిన పాఠం అత్యవసరం, ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. విశ్వాసుల జీవితాలు వరుసన ఒకటి చెప్పుకొచ్చినప్పుడు చెప్దామని ఆపేసింది దాన్ని. కానీ మన వాళ్ళు కొంచెం పొరపడుతున్నారని పాఠాన్ని ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. పాఠం పేరండి దేవుని కోణంలో సంసోను. అర్థమైంది నేను చెప్పింది? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలైన పరిశుద్ధులారా, కోణాల్లో రకాలు తెలుసు కదా మీకు. 90 డిగ్రీ కన్నా తక్కువ ఉంటే అల్ప కోణం, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం, 180 డిగ్రీలు ఉంటే పూర్వ కోణం, 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణం. చూడండి, ఇవన్నీ చదువులో నేర్పే కోణాలు మనకి. మరి లోకం నేర్పిన కోణాలు ఏంటంటే పలానాయన దాన కుంభకోణం, ఇదే కోణం ఏ పాఠశాలలో మనకు నేర్పిస్తారు. కుంభకోణం 0 నుంచి 360 వరకు ఉన్న కోణాల గురించి చెప్తారు మనకి, కుంభకోణం గురించి తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుందండి మనకి? ఒక రాజకీయ నాయకుడు పార్టీ నుంచి దిగిపోయిన తర్వాత. రికార్డ్ అవుతుందిగా ప్రసాద్? రాజకీయ నాయకుడు రాజకీయం పార్టీ ఓడిపోయినప్పుడు దిగిపోయిన తర్వాత, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత పలానా కుంభకోణంలో దొరికాడని చెప్తారు. లాలు ప్రసాద్ యాదవ్ ఏ కుంభకోణంలో దొరికాడంటే దాన కుంభకోణంలో దొరికాడు. ఇదే కోణం అండి కుంభకోణం. ఇది తర్వాత కొంతమంది ఏమంటారంటే రాజకీయ కోణం అని కూడా అంటారు. లోకంలో మనం నేర్చుకునే కోణాలు. ఎక్కువ మంది మాటలు వినే మాట ఏంటంటే ఈరోజు నువ్వు నా కోణంలో ఆలోచించు చూడు. అవునే బ్రదర్, నా కోణంలో ఆలోచించు, నీ కోణంలో కాదు. నా కోణంలో అయితే ఇది కరెక్ట్, నీ కోణంలో అయితే అది కరెక్ట్. అరే అమ్మాయి లేదా ఈ అబ్బాయి నీకు ఎలా నచ్చాడు అని అడిగితే అబ్బాయి ఏమంటాడంటే నా కళ్ళతో నా కోణంలో నా యాంగిల్లో చూడంటాడు. ఇదేమి యాంగిల్? చూస్తే లోకంలో ఎన్ని కోణాలు కనపడుతున్నాయి అంటే చదువులు నేర్చుకునేది 4 కోణాలు, లోకంలో కనిపించేవి చాలా కోణాలు ఉన్నాయండి. ఏమంటాడండి, నేను చూసిన కోణంలో చూడు అంటాడు. అంటే ఇప్పుడు లోకంలో 2 రకాల కోణాలు ఉన్నాయి మనకి, మానవ దృష్టితో చూసే యాంగిల్ లేదా కోణం, దేవుని దృష్టితో చూసే యాంగిల్ లేదా కోణం. దేవుని దృష్టిలో చూసే యాంగిల్, మానవ దృష్టిలో చూసే యాంగిల్. మనుషులందరూ దృష్టితో హవ్వను చూస్తే ఏమనిపించిందంటే పండు తెంపటం ఏంటి అన్నారు. దేవుని కోణంలో మనం ఆలోచిస్తే లోక క్రైస్తవ ప్రపంచ క్రైస్తవులు ఏరు కానీ నారీమణి హవ్వ అని మనకి ఏ కోణంలో చూస్తే అర్థమైందంటే దేవుని కోణంలో. లోకంలో చూస్తే ఇద్దరు కుమారులు కమల పిల్లలు పుట్టారు, తల్లి పేరు ఏంటండి? తామారు కాదు, యాకోబు ఇస్సాక్. ఇస్సాక్ భార్య రిబ్కాయనా? రిబ్కా పుట్టినోళ్ళు యాకోబు ఇస్సాక్ ఇద్దరు అన్నదమ్ములు పుట్టారు కమల పిల్లలు. ఇద్దరు పిల్లల తల్లి ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించినట్టుగా మనకు కనపడద్ది మానవ కోణంలో. దేవుని కోణంలో చూస్తే అది కరెక్టే. అలాగే సంసోను జీవితం కూడా మనం చూసిన కోణంలో చూస్తే చాలా తప్పుగా కనపడద్ది. ఈరోజు మీకు దేవుని కోణంలో సంసోను అనే పాఠాన్ని నేను మీకు వివరిస్తాను. అందరూ కొంచెం శ్రద్ధగా వినాలని కోరుకుంటాను. మొదటి పాఠం మన కృష్ణ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. 2వ పాఠం హరిబాబు ఇంకా బాగా చెప్పాడు. ఈవిడ కూడా లోకం గుర్తించిన నారీమణి ఎవరు? నవహు భార్య. పాఠం పేరు ఏం చెప్పాడు? నవహు భార్య. కనిపించని స్త్రీ కనుపరిచిన భక్తి జీవితం. అలాగే మోషే శరీరం గురించి తర్కం కూడా చాలా బాగా చెప్పాడు కృష్ణ. ఆ తర్కం అనేది మన జీవితంలో ప్రతిరోజు మనకు కూడా జరుగుతుందండి. మనం చూసే కోణం వేరు, దేవుడు చూసే కోణం వేరు. మనం చూసే కోణంలో సిలువులో దొంగ పరదేశికి వెళ్తాం ఏంటండి, ముందు రోజు వరకు దొంగతనాలు చేసి ఏమైనా న్యాయంగా ఉందా అంటాం. ఆ గంటలోనే మన జీవితం సంవత్సరాల తరబడి రాని మార్పు జీవితం ఆడికి 5 నిమిషాల్లో వచ్చేసింది. అంత మార్పు
దేవుని కొండలో అది కరెక్టే. అలాగే సంసోను జీవితాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుని కోణంలో సంసోను, దేవుని కోణంలో సంసోను. సంసోను గురించి